తెలంగాణ ఉద్యమం టైం నుంచి కూడా ఒక వ్యక్తి మనం పేరు కూడా చెప్పుకోవచ్చు కోదండరామ్ రెడ్డి గారికి సంబంధించి ఈరోజు అంటే ఆయన మాట్లాడిన మాట విధానం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా తెలంగాణ సభ్య సమాజం అరే ఆయన ఏమన్నాడు బానిస సంఖ్యలు పెంచుకుంది పదేళ్ల బానిస సంఖ్యలు పెంచుకుంది ఈ ఇప్పుడున్న పార్టీ పదేళ్ల పాటు పరిపాలిస్తుంది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని లేకపోతే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని డిమొబిలైజ్ చేస్తూ అంటే పలుసార్లు ఆయన చాలాసార్లు కూడా డిమొబిలైజ్ చేసిండ్రు బట్ ఆయన ప్రభను మాత్రం గత ప్రభుత్వం ఎక్కడ కూడా కోల్పోలేదు ఒక తెలంగాణ సంబంధించిన ఒక ఉద్యమకారునిగా ఒక ప్రొఫెసర్గా ఒక జాక్ దాన్ని ఏదైతే గౌరవం ఆయన కట్టినే ఉంచింది బట్ ఆయన ఆయన విధానాలు నచ్చకపోవచ్చు లేకపోతే ఆయన సపరేట్ ఒక పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి కానీ ఈరోజు పదవుల కోసం అన్న అంటే నువ్వు ఆయనని మేధావిగా చూస్తున్నావా రాజకీయంగా నాయకునిగా చూస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు అట్లాంటప్పుడు ఆయన మేధావి వర్గం అనే మాట నుంచి ఎక్స్క్లూడ్ అయినది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆ రాజకీయ పార్టీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వాన్ని నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ. సో ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయిన పార్టీ, ఎన్నికల ముందు అవగాహన ఉంది, ఎన్నికల తర్వాత కూడా అవగాహన ఉంది. కాబట్టి కోదండరాం సార్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడేదంత ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అది నాకు లేదు, అంత సాహసం కూడా నేను ఎప్పుడు చేయను. సో తెలంగాణ వాదిగా, తెలంగాణ పోరాట ఉద్యమకారుడిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఉస్మానియాలో మా తోటి విద్యార్థులకు బోధించిన ప్రొఫెసర్గా ఆయనకి ఎప్పుడు ఆ గౌరవం నా మనసులో ఉంటుంది, నాలాంటి విద్యార్థులందరి మనసులో ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ లీడర్, కోదండరాం సార్ యాజ్ అ పొలిటికల్ లీడర్ డెఫినెట్గా ఆయన చేసినటువంటి రాజకీయ ప్రయోగం కానీ ప్రయత్నం కానీ ఎప్పటికప్పుడు విఫలమవుతూనే వస్తుంది. సరే, రాజకీయ పైన ఆశ ఇప్పుడు నీకుండొచ్చు, నాకుండొచ్చు, ఆయనకుండొచ్చు, అది మనందరికీ రాజ్యాంగం ఇచ్చిన అవకాశం. కాబట్టి ఆయనకి ఆయన అనుకున్నటువంటి కళ, చట్టసభల్లోకి వెళ్ళాలనేటువంటి కళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఫ్కోర్స్ అది చూడాలి. ఎందుకంటే అందరు చెప్తుంది ఏంటంటే బ్రేక్ కాదు, బ్రేక్ అయిపోయింది కాదు, బ్రేక్ వేయబడింది, తర్వాత అవుతుందేమో అనేటువంటి ఆశలో ఆయన ఉన్నారు. నేను అదే అడగబోతున్నా ఈరోజు రైట్ కోదండరాం సార్ సంబంధించిన దాంట్లో మనం అందరికి కన్సర్న్ ఉంటుంది ఉద్యమకారు మీరు అన్నట్టు కరెక్ట్ దాని అందరికంటే కూడా ఎందుకంటే 2014కి ముందున్నటువంటి ఉద్యమకారులు వేరు, వివిధ పార్టీలలో చేరి వివిధ ఐడియాలజీలో ఆధారంగా పనిచేసి గట్టిగా ఇప్పుడు నువ్వు నేను కలిసి పోరాడచ్చు కానీ నువ్వు ఒక లైన్ తీసుకుని నేను ఒక లైన్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు నీకు నాకున్నటువంటి రెస్పెక్ట్ కానీ అవన్నీ కానీ ప్రజలు నిర్ణయిస్తారు. నేను అదే అంటున్నా ఇట్లాంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఆయన ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు సినిమాలోకి వెళ్ళిన తర్వాత సినిమా హీరోకు ఎట్లా ఉంటుందో రేపు వాడు వీడు అనేది వస్తుంది, రేపు పాలిటిక్స్ వచ్చాడు ఆ పది ఆయనకున్న ఈ 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలన ఆయన మీద టచ్ ఒక కనీసం ఒక బురద కూడా చల్లే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. బట్ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకంటే ముందు ఆటలో అరటిపండు అయింది ఎవరంటే కోదండరామ్ అని చెప్తా ఉన్నారు. అంటే ఎందుకంటే అసలు కోర్టుల కేసు ఉందని తెలుసు, ఈ దాని మీద కొంచెం వీళ్ళు హైకోర్టు దాకా పోతారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోతారు సిద్ధంగా ఉన్నారని తెలుసు, ఆ కోట అన్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ ఇవ్వాలనుకుంటే ముందే వచ్చు కదా, లేకపోతే బల్మూరు వెంకట్కి ఆ తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే గౌడ్కి ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా కావాలని కిరికిరిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి ఇచ్చిందని చెప్పేసి ఒక మన అనిపిస్తుంది. అంటే కరెక్ట్ అంటే ఒక్క మాట అయితే చెప్పొచ్చు, ఎక్కువ మేధావిగా ఉన్నటువంటి వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు కలిగినటువంటి రాజకీయాలలో రాణించడం అనేది ఒక సాహసమే. ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ సందర్భాలలోనే మేధావులు సక్సెస్ అయినటువంటి చరిత్ర ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తాయి. కోదండరాం గారు కూడా సార్ ఎప్పుడైతే పార్టీ పెట్టిండో పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా రూపాంతరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందలేదు, ఆయన మేధావిగానే ఒక ఉద్యమకారుడిగా ఒక సివిల్ లిబర్టీస్ ఛాంపియన్గా ఉన్నటువంటి ఆ ఇమేజ్కి ఎక్స్టెన్షన్ మాత్రమే కొనసాగింది, రాజకీయ నాయకంగా అయితే మారలేదు. అయితే నేను అనుకోవడం ఏంటంటే మీరు చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీభవించకుండా కానీ మీరు చెప్పింది నమ్మటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీతోని నీకు రాజకీయ పరమైన అవగాహన ఒప్పందం పొత్తు ఉన్న తర్వాత రాజకీయ కోటాలు వేయడానికి ఏమి ఇబ్బంది ఉండే రేవంత్ రెడ్డికి? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి కోదండరాం సార్ పైన నీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, ఆయనకి గత ప్రభుత్వం గౌరవించలేదు మేము గౌరవిస్తామని అనుకుంటే ఈజీగా అయ్యే పని చేయాలి కదా. ఇంకోటి క్లియర్గా ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నటువంటి శ్రవణ్ గారికి నేను అప్రూవ్ చేయను, కేవలం రాజకీయ పార్టీ లీడర్ అయినావు కాబట్టి నీకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు టీయనని చెప్పారు. మరి అట్లాంటి ఒక ప్రిమైజ్ మీదనే రిజెక్ట్ చేసినటువంటి దాన్ని
నువ్వు తీసుకెళ్ళి రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ కోట ప్రెసిడెంట్ హోదాలో అధికారికంగా రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అల్లు ఇరికించడం అంటేనే ఒక రకంగా చాలామంది కోదండరాం సార్ అభిమానులు కూడా ఎస్ ఆటలు అరటి పండే ఉన్న జయశ్రీరా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి.